హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవి ఫ్యాషన్ గ్యాలరీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయించుకో, తప్పకుండా కామెంట్ చేయండి. పైగా అయిపోయింది బాగా. ఈరోజు ఏంటంటే నేను హెయిర్ గురించి అండి చాలా మంచి టిప్ చెప్తాను అనమాట. హెయిర్ గ్రోత్ ఎలా పెంచాలి, అంటే ఎలా పెంచుకోవాలి, హెయిర్ మనకి ఎలా ఎదుగుతుంది అనేది నేను ఈరోజు టిప్స్ అనమాట. ఫస్ట్ వెళ్ళి ఆ టిప్స్ కావాల్సిన ప్రాసెస్ ఏంటో మనం చూసి వచ్చేయండి. ఆ తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా టాప్ చేయండి. అది టాప్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇంత డీటెయిల్స్గా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నన్ను శాస్త్రపర్ణ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే తెలియనని కూడా ఉండొచ్చు బహుశా. ఎక్కడ ఉంటుందంటే నా వీడియో కింద రెడ్ కలర్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే హాల్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే బెల్ ఐకన్ మూడు వస్తాయి అనమాట, అక్కడ పక్కన పైన హాల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతిదీ నోటిఫికేషన్ అనేది మీ దాకా ఈజీగా చేరుతుంది అనమాట. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి. ఓకే, మరి దీని ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే పెరుగు తీసుకోండి. నా హెయిర్కి తగ్గట్టుగా చూసుకొని నేను కొంచెం పెరుగు అనేది తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఎగ్ అనేది పగలగొట్టుకోండి. హెయిర్ ఎక్కువగా అంటే చాలా లెంత్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కొంచెం పెరుగు అనేది ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎగ్ కూడా ఎక్కువ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది చాలా ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అందుకు నా హెయిర్కి అయితే ఇది సరిపోతుంది. కొంచెం హెయిర్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఎగ్స్ అనేవి రెండు పగల కొట్టుకొని మొత్తం అంతా హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే నేను కొంచెం పెరుగు తీసుకున్నాను. తర్వాత ఏంటంటే నా హెయిర్కి ఒక ఎగ్ అయితే సరిపోతుంది, ఒక ఎగ్ కూడా తీసుకున్నాను. ఎగ్ తీసుకొని మొత్తం అంతా కూడా స్పూన్తో మొత్తం అంతా మిక్సీ జార్లో వేసినట్టుగా నార్మల్గా స్పూన్తోనే కలిపేయండి. మిక్సీ జార్లో అవసరం లేదు, నార్మల్గా ఏంటంటే మీరు ఇలా స్పూన్తో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా అంటే ఎగ్ ఎక్కడ కనపడకుండా మనకి మొత్తం అంతా కూడా స్పూన్తో ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మనం వాష్ చేసి డౌట్ ఉంటుంది, అదేంటంటే హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా సరే అప్లై చేసుకోవచ్చా అని. హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా సరే అప్లై చేసుకోవచ్చండి. మీరు తల స్నానం చేసి నార్మల్గా ఉన్నా సరే పెట్టుకోవచ్చు, మీరు రెండు విధాలుగా కూడా పెట్టుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది అదేంటంటే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కోరుగుడ్డ అనేది అసలు ఎక్కడ కనబడకుండా మొత్తం కూడా పెరుగులో మిక్సింగ్ అయిపోవాలి. చూసారు కదా నేను ఎలా కలిపాను. తర్వాత ఏంటంటే మనం హెయిర్ అనేది చూసారా, ఈ మధ్యన నా హెయిర్ అనేది చాలా స్టైలిష్గా కనబడుతుంది. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఇదివరకు అంటే నేను హెయిర్ అంటే ఇంట్లో పిల్లలతోని ఇలా వీటితో నాకు హెయిర్ గురించి అనేది చాలా అశ్రద్ధగా ఊరుకున్నాను. అలా అశ్రద్ధగా ఊరుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది బాగా ఎక్కువ ఊడిపోతుంది అనమాట. అందుకనేసి కొంచెం శ్రద్ధగా తీసుకున్నాను. ఆ శ్రద్ధ తీసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా షైనిష్గా కూడా ఉందండి నాకు. అందుకే మీరు కూడా ఈ టిప్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకైనా పర్వాలేదు, పెద్దవాళ్ళకైనా పర్వాలేదు. నెక్స్ట్ ఏంటంటే బాగా హెయిర్ గ్రోత్ లేని వాళ్ళు బాగా ఎక్కువ యూజ్ చేయండి. చాలా ఏం చెప్తామంటే కొంచెం నాకు పెరిగిన తింటే కొంచెం గట్టిగా ఉండాలి. గట్టిగానే పెరిగి తీసుకుంటే మీరు హెయిర్కి అప్లై చేసుకుంటే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది అనమాట. నేను తీసుకున్న కొంచెం గట్టిగానే ఉంది. మీరు హ్యాండ్స్తో డైరెక్ట్గా ఇలా కూతుళ్ళకి పట్టేలాగా ఇలా హెయిర్కి అప్లై చేసుకోండి. హెయిర్ మొత్తం పట్టించక సరిపోతుంది. ఒండ్రు మెయిన్ పాయింట్ అబ్బాయికి ఎక్కువగా ఉంటుందండి చోండ్రు అనేది. అమ్మాయిలకి అన్నా సరే ఏంటంటే అమ్మాయిలు కొంచెం క్యాపుల్గా ఉంటారు కాబట్టి హెయిర్ మీద వాళ్ళకి పర్లేదు. అబ్బాయికి ఏంటంటే చాలామంది హెయిర్ ఫాల్ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే హెయిర్లోని చొండ్రు ఎక్కువ పడుతూ ఉంటుంది అబ్బాయిలకి. అమ్మాయిలకి తక్కువగా ఉంటుంది కానీ అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది చొండ్రు అయితే. కాబట్టి అలాంటి వాళ్ళు మీరు స్నానం చేసే ముందు ఒక గంట ముందు ఈ పెరుగుతో తర్వాత కోడిగుట్టు ఉంటుంది కదా కోడిగుట్టుతో మీరు ఎలా చేసినట్టయితే మీ హెయిర్ అంటే చాలా బాగా ఎదుగుతుంది. నెక్స్ట్ చిన్న షైనిష్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. తర్వాత చొండు ఉంటుంది కదా చొండు కూడా తగ్గుతుంది. మీరు ఇలా ట్రై చేయండి, దీని రిజల్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎలా కుదిరింది అనేది అంటే ఏంటంటే నేను ఇప్పుడు మీకు చేర్చి తింటున్నాను. మీకు దీని రిజల్ట్ అంటే
మన ఇంట్లో కోడి ఉద్దేశం కదా మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పెరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఒకసారి రెండుసార్లు యూజ్ చేసి వదిలేస్తూ ఉంటారు. అలాంటి వారికి హెయిర్ గ్రోత్ అంటే కనపడదండి. మనకి నెలలో కనీసం ఒక 3 సార్లు అంటే ఇటువంటి కనీసం ఒక నెలలో ఒక 3 సార్లు అన్నా ఇలా యూజ్ చేస్తే రెగ్యులర్గా అంటే నెలలో ఒక 3 సార్లు ఇలా రెగ్యులర్గా మనకి కనీసం హెయిర్ ఎదిగిందా లేదా గ్రోత్ వచ్చిందా లేదా అని తెలియడానికి కనీసం మనకి 3 నెలలనే టైం పడుతుంది. ఎందుకంటే మనకి తెలియడం కోసం ఒక నెలలోనే ఒక కాదు జస్ట్ ఇంత పెరుగుతుంది. ఇంత పెరిగితే మనకి ఏం తెలుస్తుంది తెలియదు. కాబట్టి కనీసం 3 నెలలు 4 నెలలన్నా చూడాలి తన రిజల్ట్ ఎలా ఉంది ఏంటని. ఒక నెలలోనే రాసేసుకుని పెరిగి పెరిగి చేసేసిందని మనకి తెలియదు. ఎందుకంటే నెలకి ఎంత హెయిర్ పెరుగుతుంది తెలిస్తే జస్ట్ ఎంత హెయిర్ పెరగచ్చు అది మనకి కనిపించదు. కాబట్టి దీని రిజల్ట్ తెలియాలి అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్టయితే మనకి దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంతేకాని నేను నెలంతా వాడాను దీని రిజల్ట్ మాకు తెలియలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కనీసం హెయిర్ గ్రోత్ అవ్వడానికి అంతేగాని ఒకసారి పెట్టుకున్నా మాకు ఎరగలేదు రెండుసార్లు పెట్టుకున్నా మాకు ఎరగలేదు అని చాలామంది అనుకుంటారు. ఎగ్జాంపుల్ ఎవరి దాకా నింపు నేను కూడా అలాగే అనుకునేదాన్ని ఫస్ట్. అంటే ఏంటి ఎలా అంటే ఏ ఎరుగుతుంది ఇలా పెట్టుకోండి అలా పెట్టుకోండి చాలామంది చెప్పినారు. నేను ఒకసారి రెండుసార్లు పెట్టుకున్న తర్వాత అంటే ఏంటి ఏమి ఎరగట్లేదు నేను చేయట్లేదు అని ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి అలా నేనే అనుకునేదాన్ని. కానీ మేము ఈ ఇంట్లోకి వచ్చాక హెయిర్ గురించి కొన్ని జాగ్రత్తలు ఏంటంటే కలబంద రాసుకోవడం ఇటువంటివన్నీ యూజ్ చేశాను. కానీ హెయిర్ నేను కటింగ్ చేసినా సరే హెయిర్ అంటే నాకు బాగా ఎదుగుతుంది ఆ రిజల్ట్ చూశాను. కాబట్టి నేను హెయిర్ అనేది కూడా కటింగ్ చేసేసాను ఉన్నాను. అంటే ఒక 3 నెలలు పోయేసుకోండి హెయిర్ అంటే మనకి కొంచెం లెంత్ పెరుగుతుంది అన్నమాట. మన ఇంట్లో అంటే ఏయో ప్రొడక్ట్స్తో కాకుండా మన ఇంట్లో ఉండే ఓన్లీ మెడిసిన్ ట్రై చేయండి. ప్రొడక్ట్స్ అనేది ఏంటంటే అందరికీ పడవు అంటే బయట తెచ్చుకునేవి ఏంటంటే అందరికీ పడాలని రూలేమీ లేదు. మీరు ఏంటంటే షాంపూ వరకు తర్వాత ఏంటంటే హెయిర్ షైనిష్గా ఉండడం కోసం అంటే మనకి షాంపూ వరకు యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఏంటంటే హెయిర్ కండిషనర్ అని యూజ్ చేస్తుంటాం కదా అలాంటి బయట నుంచి తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే ఆ హెయిర్ షాంపూ చాలా మంది కుంకుడుగా పడదు. ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే నాకు కుంకుడుగా కూడా పడదు అనమాట. ఎందుకంటే నాకు కుంకుడుగా అయితే ఎందుకో తెలియదు. అది మన హోమ్ రెమెడీస్ అంటే మనం పెద్దవాళ్ళంతా కూడా కుంకుడుగానే ఫాలో అయ్యేవాళ్ళు. మరి నాకెందుకో తెలియదు కానీ కుంకుడుగా నాకు అస్సలు పడదు. ఎందుకంటే మా అమ్మగారు నాకు కుంకుడుగాతో ఒకసారి వేస్తే గుర్రం దొద్దురు దొద్దుల్లో వచ్చేసింది. ఎందుకో తెలియదు. ఎందుకంటే చాలామంది పడతుంది మరి నాకెందుకు పడలేదో తెలియదు. చాలామంది తర్వాత నేను చెప్పి చూశాను చాలామందికి కుంకుడుగా కూడా పడదంట. నాకు షాంపూ తప్ప నాకు కుంకుడుగా అయితే అస్సలు పడదు. అందుకు నేను ఏంటంటే షాంపూ అనేదే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. నేను కుంకుడుగా ఎప్పుడు యూజ్ చేశానంటే నా చిన్నతనంలో ఎప్పుడో 2-3 సార్లు అయితే 2-3 సార్లు కూడా నాకు అలాగే దుద్దుర్లాగా వచ్చేసాయని అప్పటి నుంచి కూడా షాంపూ కుంకుడుగా అనేది మానేశారు. తర్వాత ఇంకా నాకు
షాంపూ తోనే మొత్తం అంతా కూడా నేను షాంపూ నెక్స్ట్ అంటే మా హెయిర్ కొంచెం షైనిష్ గా ఉండడానికి కోసం కండిషనర్ ఈ రెండు బయట నుంచి తెచ్చుకోవాలి కానీ మనకి హెయిర్ ఎదగాలంటే మాత్రం మనం కలబంద అని నెక్స్ట్ ఇలా పెరుగుకొని తర్వాత హెయిర్కి ఎదగాలి అంటే అంటే చాలామంది అమ్మాయిలు ఎందుకంటే హెయిర్ చుండ్రు పట్టేయడం హెయిర్ ఊడిపోవడం తర్వాత ఎదగకుండా ఉండిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి నాకు కూడా సింపుల్ సింపుల్ హెయిర్ ఎదగకపోవడం ఇవన్నీ ఇవన్నీ జరిగాయి అన్నమాట అందుకు నేను ఏం చేస్తానంటే ఈ మధ్యన నా హెయిర్ గ్రోత్ చూశాను కాబట్టి ఏ హెయిర్ కట్ చేస్తున్నాను ఎందుకంటే ఎదిగిపోయినా నేను ఏ టిప్స్ అని ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఖచ్చితంగా హెయిర్ ఎదుగుతుంది అన్న ఒక ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి హెయిర్ అనేది కట్ చేస్తాను తర్వాత ఏంటంటే హెయిర్కి కలబందాన్ని తెలుగుని తర్వాత కోడుగుడ్డని ఇవన్నీ హెయిర్కి ఏమేమి పెట్టాలో అన్నీ ఫాలో అవుతున్నాను రిజల్ట్ అనేది చాలా బాగుంది అందుకనేసి చాలామంది అమ్మాయిలు ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ హెయిర్ గ్రో అనేది మీకు 3-4 నెలల్లో ఖచ్చితంగా జరుగుతుంది మీరు నెల యూజ్ చేసి నెలలోనే మా తలకి ఎంత పొడవు రాలేదు అంటే రాదు ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి అది హెయిర్ గురించి మనం శ్రద్ధ తీసుకున్న వాళ్ళకి చెప్తున్నానండి నార్మల్గా మేము తీసుకోలేము ఈ ఫాలో అవ్వాలన్న వాళ్ళకి మీద చెప్పలేను హెయిర్ మీద చాలామందికి శ్రద్ధ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా హెయిర్ అంతా అప్లై చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను హెయిర్ అంతా కూడా పట్టించేసానండి ఇలా ముడి పెట్టేయండి ఇలా ఇట్లా ముడి పెట్టేసి మీకు కవర్ ఉంటే కవర్ పెట్టేసుకోండి లేకపోతే నార్మల్గా ఇది ఆరిపోయేదాక ఒక అరగంట సేపు ఉంచుకోండి మనం కోడిగుడ్డు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది అంటే మన హెయిర్ అనేది బ్లాక్గా ఉంది షైనిష్గా ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది జుట్టు చాలా దృఢంగా ఉంటుంది అన్నమాట కోడుకుంటే ఎందుకంటే జుట్టు అనేది చాలా దృఢంగా ఉంటుంది అందుకు బాగా యూజ్ఫుల్ అవుతుంది ఓకేనా ఇది ఆరిపోయిన తర్వాత నేను వాష్ చేసుకుని వచ్చి మళ్ళీ ఉంచుకుంటాను హాయ్ ఇప్పుడైతే నేను తలస్నానం చేస్తాను వాష్ చేస్తుంది చాలా సిల్కీగా ఉంటుంది మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు ఇది చాలా బాగుంటుంది దీని రిజల్ట్ అనేది వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత అంటే నేను ఇప్పుడే వాష్ చేసుకొని వచ్చాను ఇంకా హెయిర్ అనేది కాలేదు మొత్తం ఆరేకంతా కూడా చాలా షైనిష్గా ఉంటుంది నేనంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి తప్పకుండా మీకు ఎవరికైనా హెయిర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి దీని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే హెయిర్ గ్రోత్ అనేది కనీసం ఒక 3 నెలలనే ట్రై చేయండి 3 నెలలు ట్రై చేశారంటే 3 నెలల్లో కూడా మీకు రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అంతేకాని ఒక 20 రోజులకి ఏమేమి పెట్టుకున్నాం 2-3 సార్లు పెట్టుకున్నాం ఆయన రావట్లేదు అని అనుకోకండి కనీసం ఒక మనకి హెయిర్ గ్రోత్ వచ్చిందా లేదని తెలియాలంటే కనీసం ఒక 3 నెలలన్న పడుతుంది ఎందుకంటే చెప్పాను కదా మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక నెలకేం తెగుతుంది ఎంత ఎదిగితేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది తెలియదు కొంచెం జస్ట్ ఏం తెలుస్తుంది అనుకోండి అది మనకి పెద్ద లెంత్ అనేది తెలియదు కాబట్టి ఒక 3 నెలలనే చూసారనుకోండి రెగ్యులర్గా అంటే నెలలో ఒక 4-5 సార్లు యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి దీని రిజల్ట్ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చిందనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది అది కూడా టాప్ చేయండి అది టాప్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ నోటిఫికేషన్ వరకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్.